ఈ ప్రదేశాలు రాముడితో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉన్నాయి ఎక్కడంటే హిందూ పండుగల్లో శ్రీరామనవమికి ఎంతో ప్రత్యేకత ఉంది దేశవ్యాప్తంగా ఈ పర్వదినాన్ని ఎంతో వైభవోపేతంగా జరుపుకుంటారు ఈసారి ఏప్రిల్ ఇరవై ఒకటి బుధవారం నాడు రానుంది రామచరిత మానస్ ప్రకారం చైత్రమాసం శుక్లపక్ష నవమి దిన శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడు త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు రాముడిగా లక్ష్మీదేవి సీతాదేవిగా కనిపించింది ప్రపంచ సంక్షేమం కోసం వారు సీతారాములుగా భూమిపై అవతరించారు ఈనాటికి రామాయణ కాలం నాటి కొన్ని ప్రదేశాలు ఉన్నాయి ఇవి రాముడితో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉన్నాయి శ్రీరాముడు తన జీవితంలో కొన్ని రోజులు ఈ ప్రదేశాల్లో గడిపాడు అవి పుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి మరి ఆ ప్రదేశాలేంటో ఇప్పుడు చూద్దాం శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడు రామాయణ కాలంలో కుశల రాజ్యానికి అయోధ్య రాజధానిగా ఉండేది శ్రీరాముడు అయోధ్యకు దక్షిణ భాగమైన రామ్కోట్లో జన్మించాడు ప్రస్తుతం అయోధ్య ఉత్తరప్రదేశ్లో ఉంది నేటికి ఇలాంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి ఇవి శ్రీరాముడితో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉన్నాయి అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఇటీవలే భూమి పూజ చేశారు మూడున్నర ఈ ఆలయాన్ని పూర్తి చేయనున్నారు ప్రస్తుతం శరవేగంగా ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి సీతమ్మ తల్లి జన్మించిన ప్రదేశం జనక్పూర్ ఇక్కడే శ్రీరాముడు సీతమ్మను వివాహం చేసుకున్నారు నేటికి జనక్పూర్ లో ఉన్న వివాహ వేదికను జానకీ ఆలయాన్ని భక్తులు సందర్శిస్తుంటారు జనక్పూర్ చుట్టుపక్కల గ్రామ ప్రజలు సీతారాముల కళ్యాణం సందర్భంగా జనక్పూర్ ఆలయం నుంచి పసుపు కుంకుమలు తీసుకుని వస్తారు అవి వారికి సమర్పించి సీతారాముల అనుగ్రహానికి ప్రాప్తులవుతారని ప్రతీతి ప్రస్తుతం ఈ ప్రదేశం నేపాల్ రాజధాని కాట్మండుకు ఆగ్నేయంలో ఉంది బీహార్లోని దక్బంగా జిల్లాలో ఈ ప్రదేశం ఉంది స్థానంలో అది ప్రసిద్ది చెందింది విశ్వామిత్రుడు ఆ దేశాల మేరకు యాగరక్షణకు బయలుదేరిన శ్రీరాముడు మార్గం మధ్యలో గౌతముని భార్య అయిన అహల్యను కటాక్షిస్తాడు ఈ ప్రదేశమే అహల్యాస్థాన్గా గుర్తింపు తెచ్చుకుంది ఇక్కడ ఆలయం కూడా ఉంది ఈ ఆలయానికి సమీపంలో భోజ్పూర్ అనే ప్రదేశం ఉంది ఇక్కడే శ్రీరాముడి తాటకిని సంహరిస్తాడు శ్రీరామనవమి సందర్భంగా ఓ ప్రత్యేక సాంప్రదాయం అహల్య స్థానంలో ఉంది ఇక్కడ భక్తులు ఉదయం వంకాయలు తీసుకుని ఆలయానికి చేరుకుంటారు వాటిని శ్రీరాముడు అహల్య చరణాల వద్ద ఉంచుతారు ఈ ఆలయ నిర్మాణం గురించి ఒక ప్రత్యేక పురాణగాథ కూడా ఉంది తనను రక్షించిన వారి ఆలయాన్ని ఇక్కడ నిర్మించాలని అహల్య ఛత్రసింగ్ అనే మహారాజు కల్లో కనిపించి చెప్పిందని చెప్తారు ఆలయ ప్రాంగణంలో రాముడి ఆలయం నిర్మించబడింది శ్రీరాముడు పద్నాలుగేళ్ల అరణ్యవాసం చేశాడనే సంగతి అందరికీ తెలిసిందే అయితే అందులో పదకొండేళ్ల పాటు ఈ ప్రదేశంలో గడిపాడు భగవంతుడు శ్రీరాముణ్ణి కలవటానికి ఇక్కడికి వచ్చి తండ్రి దశరథుడి మరణ వార్తను చెప్పి ఇంటికి తిరిగి రావటానికి అభ్యర్థించారు ఈ రోజు చత్రకూట్లో శ్రీరాముడు సీతమ్మ తల్లి పాదముద్రలు ఇక్కడ ఉన్నాయి ఈ ఆలయం ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మధ్య ఉంది ఇక్కడ శ్రీరాముడికి చెందిన అనేక ఆలయాలు ఇక్కడ ఉన్నాయి కోట్ కూడా ఉంది ఈ తటాకంలోనే సీతమ్మ తల్లి స్నానమాచరించేవారని చెప్పారు సీతమ్మ పాదముద్రలు తయారు చేసిన ఓ రాయిని ఉంచారు సతీ అనసూయ మహర్షి అత్రి ఆశ్రమం చిత్రకూట నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఈ ఆలయం గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు తెలుగువారి అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయం తెలంగాణలోని భద్రాచలంలో ఉంది పురాణాల ప్రకారం శ్రీరాముడు సీతమ్మను రక్షించేందుకు లంకకు పయనమైనప్పుడు గోదావరి నదిని దాటి ఈ ప్రదేశంలోనే ఉన్నాడు గోదావరి నది ఒడ్డునే ఈ ఆలయం నిర్మించారు భద్రాచలం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో కుటీరం కూడా ఉంది ఆ స్థలాన్ని నేడు పర్ణశాల అని పిలుస్తారు ఇక్కడ ఉన్న ఓ నల్లరాయిపై సీతమ్మ తల్లి తన చీరను ఆరబెట్టినట్లు చెబుతారు ఈ మందిరాన్ని శ్రీరామదాసుగా ప్రసిద్ధిగాంచిన కంచర్ల గోపన్న నిర్మించాడు లంకాధిపతి రావణుణ్ణి చేరుకోవటానికి హనుమంతుడితో పాటు వానర సైన్యంతో కలిసి రామసేతును ఇక్కడే నిర్మించాడు సీతమ్మ తల్లిని చూసేందుకు ఇక్కడ శివుణ్ణి ఆరాధించాడు ప్రస్తుతం ఈ ప్రదేశం రామ్ రామేశ్వరం దక్షిణ భారతదేశంలో తమిళనాడులో ఉంది శ్రీరాముడు శివుణ్ణి కొలిచిన ఆలయం కూడా ఇక్కడే ఉంది రామసేతును ఆడమ్స్ వంతెన అని కూడా పిలుస్తారు ఈ వంతెన పొడువు దాదాపు ముప్పై మైళ్లు ఈ నిర్మాణం గల్ఫ్ ఆఫ్ మన్నార్ పాక్ స్ట్రీలను ఒకదానికొకటి వేరు చేస్తుంది త్రేతాయుగంలో రాముడు సీత లక్ష్మణుడు కొంతకాలం పాటు పంచవటిలో గడిపారు ఇది ప్రస్తుతం నాసిక్లో ఉంది నాసిక్లోని గోదావరి ఒడ్డున ఐదు చెట్ల స్థానాల్లోనే పంచవటి అని అంటారు సీత గుహ వద్ద ఐదు పురాతన చెట్లు కూడా ఉన్నాయి శ్రీరాముడు లక్ష్మణుడు ఈ చెట్లను నాటారని నమ్ముతారు ఇక్కడే లక్ష్మణుడు శూర్పనక ముక్కును కత్తిరించాడని చెబుతారు ఇక్కడ రాముడు ఓ ఆలయాన్ని నిర్మించారు అయితే ఈ మందిరం ప్రస్తుతం నాశనమైపోయింది నాశనం